నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం వల్ల రోజు రోజుకి బరువు పెరిగిపోతుంటుంది. దీంతో ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని డైటింగ్ ప్రారంభిస్తారు, కానీ ఎంత తక్కువ తిందామన్నా కుదరదు. డైటింగ్ చేస్తున్నాం కదా అని తినే మొత్తాన్ని తగ్గిస్తే కాసేపట్లో మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ఆకలికి తట్టుకోలేక అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తినేస్తాం. దీంతో బరువు తగ్గడం పక్క నుంచి అదనంగా మరో 2 కేజీలు బరువు పెరుగుతాం. ఇలాంటి పరిస్థితి చాలామంది ఎదుర్కొంటారు. డైటింగ్లో భాగంగా కాస్త ఆహారాన్ని తగ్గిస్తే వెంటనే ఆకలి ప్రారంభమవుతుంది. ఫలితంగా తక్కువగా తినాలని అనుకున్న వాళ్ళు కాస్త ఇంకా ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇక ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ముందు ఆకలిని తగ్గించాల్సి ఉంటుంది. మరి ఎలాంటి పదార్థాలను తీసుకుంటే ఆకలి తగ్గుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. మొదటిది నీళ్ళు. అవునండి, మన శరీరానికి ఆకలికి దప్పికకు తేడా తెలియదు. అందుకే చాలాసార్లు దాహం వేసినా మెదడుకు ఆకలి వేస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తుంది. దానివల్ల మనం ఆహారం తీసుకుంటాం. శరీరానికి శక్తి అవసరం లేనప్పుడు ఆహారం తీసుకున్నాం కాబట్టి అది కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని నివారించడానికి మనకు ఆకలిగా అనిపిస్తున్నప్పుడల్లా ముందు ఒక గ్లాస్ నీటిని తాగి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేచి చూడాలి. అప్పుడు ఆకలి భావన తగ్గిపోతే అది దాహం అన్నమాట. ఒకవేళ తగ్గకపోతే అది నిజంగా ఆకలి. అప్పుడు ఏవైనా పదార్థాలు తీసుకోవచ్చు. అంతేకాదు ఇలా ఆహారానికి ఒక 10 నిమిషాలు ముందు నీటిని తీసుకోవటం వల్ల జీర్ణాశయంలో కొంత భాగం నీటితో నిండిపోతుంది. దానివల్ల తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక రెండోది యాపిల్. రోజుకు యాపిల్ తింటే డాక్టర్ నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాదు బరువు కూడా తగ్గే వీలుంటుందని చెప్తున్నారు మన నిపుణులు. యాపిల్లో కొవ్వుతో పాటు క్యాలరీలు కూడా చాలా తక్కువ. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొద్ది మొత్తంలో తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఇది జీర్ణాశయంలోకి వెళ్ళగానే ఉబ్బినట్లుగా తయారవుతుంది. దానివల్ల అది నిండిపోయి కడుపు నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు దీనిలోని సహజసిద్ధమైన చక్కెరలు పిండి పదార్థాలను తీసుకోవాలనే కోరికను కూడా చంపేస్తాయట. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాదు శరీరంలోని చక్కెరల మోతాదును కూడా ఇది క్రమబద్ధం చేస్తుందట. అందుకే బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక యాపిల్ తినండి. ఇక మూడోది కాఫీ. కాఫీ ఆకలిని తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలో రుజువైంది. మరీ ఎక్కువ మోతాదులో కాఫీని తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదం. కానీ రోజుకి 2 కప్పులు చొప్పున మితంగా తీసుకుంటే అది శరీరంలోని జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు బాగా ఆకలిస్తున్నప్పుడు కాఫీని తాగటం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేయడమే కాకుండా చర్మానికి కూడా మంచి మెరుపు అందిస్తుంది. అంతేకాదు అయితే ఎంత మంచిదైనా కాఫీని రోజుకి 2-3 కప్పుల కంటే ఎక్కువగా తాగడం మంచిది కాదన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులోని కెఫెన్ తగిన మోతాదులో అందితే శరీరానికి మేలు చేస్తుంది. అదే ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే నిద్రలేమి వంటి సమస్యలు కలిగిస్తుంది. అందుకే దీన్ని తక్కువగా తీసుకోవాలి. అలాగే చక్కెరలు వాటిపై వేసే క్రీమ్లు వంటివి ఎక్కువ మోతాదులో ఉపయోగించకుండా కాఫీ తయారు చేసుకోవటం మంచిది. ఇక నాలుగోది డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయని మనందరికీ తెలిసిందే. మనకు అవసరమయ్యే మంచి కొవ్వులు వీటి ద్వారా శరీరానికి లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి భోజనానికి ముందు వీటిని తీసుకోవటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అయితే వీటిని తీసుకున్న తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ రావడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఆకలి ప్రారంభం కాగానే వీటిని ఇక నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక వెజ్ కన్నా నాన్ వెజ్ నమలడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇలా ఎక్కువసేపు నమలడం వల్ల మన మెదడుకి ఎక్కువగా తినేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల తక్కువ మోతాదులో తినే అవకాశం ఉంటుంది. అలాగే మాంసాహారంలోని ప్రోటీన్లు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇక ఓట్మీల్లో బీటా గ్లూకోన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణాశయం నుంచి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దానివల్ల ఈ ఆహారం ఎక్కువ సమయం పాటు జీర్ణాశయంలో ఉండిపోయి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక పాల పదార్థాలైన పెరుగు పన్నీర్లు కూడా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ని కలిగిస్తాయి. ఇక విన్నారుగా, కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కావాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో, వీటన్నిటితో పాటు ఆహారం తీసుకుంటున్నప్పుడు వేరే దానిపై కాకుండా కేవలం తిండిపైనే దృష్టి పెట్టడం వల్ల కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల త్వరగా బరువు తగ్గే వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న అట్లా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.